హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో వేడి వేడి మటన్ గ్రేవీ మసాలా వడలు కాంబినేషన్ అదిరిపోయింది కదా. సో దానికోసం నేను ఫస్ట్ నేను మినపగుట్లు 1/2 కేజీ నానబెట్టి రుబ్బి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. అందులో సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మసాలా వడ అంటే మనకి ఉల్లిపాయలు ఉండాలి. దాంతోపాటు నేను ఇక్కడ ఉప్మా రవ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. కొంచెం సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి 2, దాంతోపాటు పచ్చి కొబ్బరి సన్నంగా తురుముకొని వేసుకుంటే వడలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసి 15 నిమిషాలు నానడానికి పెట్టేద్దాం. ఇక్కడ నేను 1.5 కేజీ మటన్ తెచ్చాను. చాలా అంటే నా మీడియం సైజ్ మటన్ అండి, చాలా బాగుంది. నేను దీనికి మసాలాకి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 10 నుండి 15 ఎండుమిర్చి, 4 తెల్లుల్లి మనకి మసాలా ప్రిపేర్కి కావాలి. దాంతోపాటు మసాలాకి 3 చెక్క మొక్కలు, 3 మరాఠా మొగ్గలు, 8 నుండి 10 లవంగాలు, మిరియాలు 10 నుండి 15, 3 ఏలక్కి, జాపత్రి 1 చిన్న ముక్క, అననస్పు 1, అల్లం 2 ఇంచు, తేజపత్రి 2 ఆకులు, దాంతోపాటు ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 4-5 టేబుల్ స్పూన్, 1 టమాటో. మనం తీసుకున్న మటన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత 1 పాత్రకేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం వచ్చి మీ ఇష్టం అండి. మీరు కారం తిన్నట్టుంటే ఎక్కువ వేయండి, లేదంటే తక్కువ చేసుకోండి. నేను ఇక్కడ కారం మాత్రం 5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే 1.5 కేజీ మటన్ కదా, మరి కారం ఉన్నప్పుడు బాగోదు. ఉల్లిపాయ 1 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇంత నూనె వేయాలండి. 5 నుండి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలిపినామంటే ఉప్పు, కారం, పసుపు, తర్వాత ఉల్లిపాయ ఫ్లేవరు నూనెతో బాగా నాని మనకి మటన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మసాలా వేపుకోవడానికి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, తెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని మనం ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఎక్కువ మాడేస్తే మనకి మసాలా అనేది కలర్ చేంజ్ అయిపోతుంది, మటన్ కూడా టేస్ట్ తక్కువ అయిపోతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తేజపత్రి తుంచుకొని వేసుకుంటే మనకి రుబ్బేటప్పుడు నలుగుతుంది. ఇప్పుడు హోల్ గరం మసాలా నేను చూపించాను కదా ప్లేట్లో ఏమేమి తీసుకున్నామని, ఆ హోల్ గరం మసాలా అనేది కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలన్నమాట. చెక్కలు ఇలా మొక్క మొక్కలుగా వేసేస్తే మన మిక్సీ చెడిపోద్ది కాబట్టి చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. దాంతోపాటు అనానసపు అంతేనండి, 1 పెటల్ మనం తీసేసినామంటే బాగుంటుంది. మరాఠా మొగ్గు కూడా కచ్చబుచ్చ దంచి వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి తురుము వేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే మసాలా వేగు అంటే బాగా మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అందులో మనం 1 టమాటా తీసుకున్నాము కదా, వేసుకొని 5 నిమిషాలు రోస్ట్ చేసుకుంటే చాలండి. ఇలా చల్లగా అయిన తర్వాత 1 మిక్సీ జార్కి వేసుకుని తగినంత నీరు వేసుకుని నైస్గా పేస్ట్ చేసుకుని ఇలా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మనం ఫస్ట్ ఆయిల్ వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. 4 నుండి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలు. ఇప్పుడు కలుపుకున్న మటన్ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టి 5 నిమిషాలు వదలాలి. వదిలిన తర్వాత ఇంకొకసారి మూత తీసి చూస్తే మటన్లో ఉన్న నీరు అనేది ఇలాగ బయటకు వస్తుంది. ఇంకొకసారి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇలా 1/2 గంట ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పేస్ట్ చేసుకుని వచ్చాం కదా, ఆ మసాలా వేసుకుని బాగా ఒకసారి కలపాలండి. ఆ మసాలా వేసి కలుపుతుంటే గుమగుమల వాసన అనేది వచ్చేస్తుంది, అప్పుడే తినాలనిపిస్తుంది. కాకపోతే ఇంకా మటన్ ఉడకదు కదా. మూత పెట్టి 5 నిమిషాల తర్వాత చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఇలా ఉడకాలండి ఎప్పుడు కూడా. ఇలా ఉడికిన తర్వాత మనకి ఏటవుతుందంటే ఆ మటను ఉప్పు కారంతో బాగా దిట్టంగా పడుతుంది, టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం నీరు అనేది చేర్పించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా ఉంటుంది, మనం మటన్ కలిపాం కదా, అందులో కొంచెం నీరు వేసి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి విషయాలు మనం ముదిరింది అంటే మటన్ 8 విషయాలు పెట్టండి. మీడియం సైజ్ మటన్ అంటే 5 విషయాలు అంటే చాలు. మాది ఇక్కడ 5 విషయాలు వచ్చింది. కుక్కర్ చల్లగాయలప్పు ఇక్కడ మనం వడలు ప్రిపేర్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో వడలు అనేది మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే వడలు పైన కలర్ వస్తుంది కానీ లోన పచ్చిగా ఉంటుందండి. ఎప్పుడు కూడా వడలు డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 వడని ఇలాగ మధ్య హోల్ వచ్చినట్టు చూసుకొని వేసుకోవాలి. వడల్లో కొంచెం రవ వేసుకున్నామంటే చూడడానికి పైన బాగా కనిపిస్తుంది, తినడానికి కూడా క్రిస్పీగా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం విషయాలు చల్లగా అయిన తర్వాత మూత తీసి 1 నిమిషం ఓపెన్గా ఇలా బాయిల్ చేసినామంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ నేను వడలు ముంచడానికి ఎక్కువ కావాలని గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ పెట్టాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో మసాలా వడ, మటన్ గ్రేవీ వేసుకుందాం. అందరికి హాయ్. ఈరోజు మా ఇంటికి మా అక్క కొడుకు రాజు వచ్చున్నాడు కాబట్టి గారెలు, మసాలా గారెలు,
మటన్ గ్రేవీ, మామిడి పళ్ళు, వైట్ రైస్, ఉల్లిపాయలు. వంట అన్ని రెడీ అయిపోయింది. ఇప్పుడు భోజనం రెడీ. రాజు వడించిన ఇది కూడా నాదే. ముక్కలు పడ్డాయి. ఇంకొకరు మిస్ అయ్యారండి. వాళ్ళ వస్తారంటే మిగిలినంతా వాళ్ళకే. నాకు మాకేం లేదు. నెక్స్ట్ అంటే ఇదే వీడియోలో కనిపిస్తారు. నెంబర్ 3 అన్నమాట. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వస్తారు. మీకు ఇవన్నీ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా? ఆగు, ఇంకా మాట్లాడుతున్నా. చూస్తుంటే మీకు కూడా తినేయాలి అనిపిస్తుంది కదా? మేమైతే ఇప్పుడు వెంట వెంటనే తినేస్తున్నాం అన్నమాట. మీకు కూడా చేయాలి, తినాలనిపిస్తే సేమ్ మా మమ్మీ ఎలా చూపించారో అలాగే చేయండి. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి. ఎలా ఉంది రాజేష్? రాజేష్ కాదండి, నా పేరు వచ్చి ఒకేలా ఉన్న వాళ్ళకి అంతే చెప్పుతున్నారు. అంటే మీరు తప్పుగా అనుకోకండి, నాకు ఎప్పటి నుంచి ఆకలి వస్తుంది, కొంచెం టైం తినేస్తాము. మాట్లాడడం కూడా ఓపిక లేదు. బాగున్నాయండి. మా పిన్ని వండుతుంది అంటే అందరికీ తెలుసు. ఇక్కడ మీరు అనుకుంటున్నారేమో, ఏంటి వీళ్ళు ఇంకా తినట్లేదు, బాగా చెప్పేస్తారు అన్నట్టు అనుకుంటున్నారా? ఇప్పుడే తినేసిన టేస్ట్ చెప్పాం. నేను తిను చూడడం కాదు. నేనే తాకుండా ఉన్నానండి, మీరేం అనుకోకండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుందండి. ఉప్పు కారం, ఉప్పు కారం అన్నీ చాలా బాగుంది. ఇది వడలు అంటారు ఇక్కడ పక్షం. ఇది మేక మాంసం అండి. జ్యూస్తో చాలా బాగుంది. అందుకే ఎక్కువసేపు మాట్లాడినా కూడా చల్లగా అయిపోతే ఇబ్బంది అనేసి టక్ తినేస్తున్నాను. మరి ఏమి అనుకోవద్దు. ఆంధ్ర సైడ్ వచ్చేసి గారెలు వీటి కాంబినేషన్ బాగుంటుంది. కర్ణాటక సైడ్ అయితే రాగి సంగటికి ఈ కాంబినేషన్ భలే ఉంటుంది అన్నమాట. మీకు ఈ మటన్ గ్రేవీ మసాలా వడ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి. ఓకేనండి, అందరికీ బాయ్.